ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమైన సనపనార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆదికాండము 24వ అధ్యాయం చివరి వచనం 67వ వచనం అందరికి కలిసి చదువుకుంటా. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె తనకి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసు వారి శ్రేష్టమైన నామమున మీ పాదములు చెంచేరు వందనములు చెల్లిస్తుంటున్నాం. ప్రభు దినాన మీ సన్నిధిలో కనబడే ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనములు. మా హృదయమారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధనతిచ్చారు. నాశనకరమైన గుంటల్లో జగటి గల దొంగోగులో ఉండి మమ్మల్ని పైకెత్తి పాదములు బండ మీద స్థిరపరిచి స్తోత్ర రూపక మాకు కృతజ్ఞతాన్ని మా నోట ఉంచి మీకు సాక్షులుగా చేసి అనేకులు మిమ్మల్ని ఎరుగునట్లుగా మమ్మను ప్రభావ స్థిరపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్నం మరి ఒకసారి ప్రభా మీ బలను సమీపించక పూర్వము మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికై మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనములు. కనికరంగా తండ్రి, నాతో మాతో మాట్లాడుతురము, తేటగా మా నిజ స్వరూపాన్ని చూపించము. మీ వాక్యం అద్దం లాంటిది ప్రభా, మా నిజ స్వరూపాన్ని చూపేది కనుక మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకొని సరిచేసుకొని యోగ్యంగా ప్రభుకు రొట్టెలో పాత్రలో చేయవేయడానికై మమ్మల్ని సిద్ధపరచము. అట్లు మీరు ఆకడ కొరగా మా జీవితాలను సిద్ధపరచము. చదువుకున్న లేఖన భాగాలను కూడా మీరు ఆశీర్వదించి నిర్మిత్తం ప్రభా, మీరు సిద్ధపరిచిన వర్తమానాన్ని బహుతేటగా స్పష్టంగా ధారాళంగా మాకు వినిపింపచేయండి. యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఏలుచున్నవాడు, యుగ యుగాల వరకు కూడా ఏలువాడుగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యపు పౌరులుగా మనం ఉండడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. పౌరులుగా ఉండుటే గొప్ప ఆధిక్యత అంటే ఆ రాజ్యంలోని మహిమను కూడా ఆయన మనతో పంచుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఎంతటి మహిమ అనంటే, ఒక భార్య తన భర్త యొక్క స్వాస్థ్యానికి, భర్తకున్న సమస్తానికి హక్కుదారురాలుగా ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా తనకున్న సమస్తానికి మనల్ని హక్కుదారులుగా ప్రభు చేస్తూ ఉన్నాడు. అట్టి హోదా ఆయన మనకిస్తున్నాడు. అందుకే ఆయన తన భార్యగా మనల్ని స్వీకరించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ రాజ్య పౌరులుగా చేయబడ్డం అనేది ఉచితమే, కానీ భార్య యొక్క అంతస్తులోనికి రావటానికి ఆ మహిమ స్థానాన్ని సంతరించుకోవటం అనేది సులభం కాదు. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది అన్న మాటలు మనం చూద్దాం. కనుక భార్యగా ఉండునట్లుగా సిద్ధపాటు అనేది ఎంతో అవసరం. ఆయనకు తగిన భార్యగా ఉండునట్లుగా ఉండవలసినటువంటి గుణశీలం అనేది మనలో కనపడాలి. దాని కొరకు అయినటువంటి సిద్ధపాటు ఎంతో అవసరం. బైబిల్ గ్రంథంలో చూపించబడిన ఆదర్శప్రాయమైనటువంటి సాక్ష్యం కలిగిన స్త్రీలలో ఈ భార్యకు ఉండవలసినటువంటి గుణశీలాలు మనకు ప్రస్ఫుటంగా కనపడతాయి. హవ్వలో మనం చూసాము, అలాగనే సారాయిలో కూడా మనం చూసాం. ఇప్పుడు
రిబ్కాలో ఈ సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. ఉదయకాల సెషన్లో రిబ్కా జీవితంలో కనబడినటువంటి ఒక నాలుగు సంగతులు జ్ఞాపకం చేయబడ్డాయి. మొదటిది మూడవ వచనం ప్రకారంగా తను అబ్రహాం యొక్క బంధువురాలు అని. అబ్రహాం చాలా స్పష్టంగా చెప్తాడు, నేను నివసిస్తున్న ఈ కనాను దేశంలో ఏ స్త్రీని కూడా నా కుమారునికి నువ్వు పెళ్లి చేయకూడదు, నా వంశంలో నా కుటుంబంలో ఉన్న నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి. సో పరమవరుడైన ఇసాకుకు భార్యగా ఉండేటువంటి విషయంలో ఉండాల్సిన ప్రాథమికమైనటువంటి గుణ లక్షణం ఏంటంటే ఆయన బంధువు అయి ఉండాలి, ఆయన రక్త సంబంధి అయి ఉండాలి, ఆయన వంశానికి చెందిన వారమై ఉండాలి, అబ్రహాము సంతానమై ఉండాలి. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే గలతీ 3:26, గలతీ 3:29 ప్రకారంగా మనం క్రీస్తు సంబంధులైతే ఆ ప్రకారం మనం అబ్రహాం సంతానమై ఉండి వారసులమై ఉన్నాము అని చెప్పబడింది. కనుక క్రీస్తు సంబంధులుగా ఉండడం ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది జన్మతో వచ్చే సంబంధం కాదు, లేక ఆయన చేసే ఆశ్చర్యాలు అద్భుతమైన కార్యాలు చూచినందువల్ల విశ్వసించడం వల్ల వచ్చేటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రవారిక మరణ భూస్థాపన పునరుద్ధానం తెలి విశ్వాసం ద్వారానే అటు ఆధిక్యతలోనికి వస్తామన్నది మొదటి సంగతి. రెండవది చెప్పుకుంటే ఆమె సేవా దృక్పథం కలిగింది అన్న విషయం ధ్యానం చేస్తూ వచ్చినాం. 15 ప్రకారంగా ఎలియాజరు దాహమునకై తనకు నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు తను తనకు నీళ్లు పోసినట్లుగా మనము చూస్తాం. సేవ చేయడానికి తాను ఇష్టపడింది. తనకు మాత్రమే కాదు ఆ ఒంటెలకు కూడా తాను నీళ్లు పెట్టడానికి తను ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. రిబ్కా యొక్క సేవా జీవితంలో సేవలో ఉండవలసినటువంటి గుణలక్షణాలన్నీ కూడా తనలో ఉన్నాయి అని చూశాం. మొదటిది షీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్, సేవించే విషయంలో నమ్మకస్తురాలు. మీరు రాసుకోవాలనుకుంటే త్వరగా రాసుకోండి. లూకా సువార్త 12:42-43 ఈ విషయం మనకు కనపడుతుంది. సేవ చేసే ప్రతివాడు గృహ నిర్వాహకుడు నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తుడు అంటే ఎవరు అని అంటే యజమానుడు వచ్చి వాడు ఆ పనిలో ఉన్నట్టుగా చూడాలి. సో పనిలో నిమగ్నమై ఉండుట నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండో విషయము హృదయపూర్వకంగా చేసింది, ఇష్టపూర్వకంగా చేసింది. తనకు మాత్రమే నీళ్ళు అడిగితే తన పశువులకు కూడా తాను పెట్టింది. కనుక ఆమె చేసిన సేవ హృదయపూర్వకమైన సేవ అని మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 10:12 ప్రభు అంటాడు, నన్ను సేవించాల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా సేవించాలని ప్రభు కోరుతాడు. మూడవది తను చాలా శ్రమజీవి అని చెప్పవచ్చు. అంటే ఏమాత్రం శక్తి వంచన లేకుండా తాను చేసింది. ఏం చేతనంటే ఒక్కొక్క ఒంటే 4 గ్యాలన్ల నీళ్లు త్రాగుతుంది. అట్లాంటిది 40 గ్యాలన్ల నీళ్లు త్రాగుతాయి. కనుక తను వాటన్నిటికీ నీళ్లు పోయడం అనేది సులభమైనటువంటి విషయం కాదు. కనుక వాటన్నిటికీ నీళ్లు పోయడం ద్వారా తను ఎంత కష్టజీవో ఎంత శ్రమ ఓర్చుకునేదో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రసంగి 9:10 ప్రకారంగా నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి వంచన లేకుండా చేయాలని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత ఆమె సేవ సంతోషదాయకమైన సేవ, జాయ్ఫుల్ సర్వీస్ అని చెప్పవచ్చు. ఎందుకు సంతోషదాయకమైనటువంటి సేవ అనంటే తను మాత్రమే నీళ్ళు అడిగాడు, తనకు మాత్రమే పోస్తే సరిపోయేది, కానీ ఆ 10 వంటలకు కూడా నీళ్లు పెట్టడంలో సేవ చేయటంలో తనకున్న ఆనందం అనేది బయలుపరచబడుతూ వస్తుంది. మత్తయి సువార్త 5:41 ప్రభు చెప్తాడు, ఎవడైనా నిన్ను 1 మైల్ దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. అంటే ఎక్స్ట్రా మైల్, చేయవలసిన దానికంటే ఎక్కువగా చేయటం. అది సంతోషపడితే కానీ మనం చేయలేము, ఆనందంగా ఉంటే కానీ మనం ఆ పని చేయలేము. ఆమె ఆ రీతిగా చేసింది. 100 కీర్తన 2 వచనంలో మనం చదువుతాం, సంతోషంతో ఆయనను సేవించుడని. తర్వాత చివరిగా మనం గమనిస్తే ఆమె సేవలో చురుకుదనం కనపడుతుంది. 20వ వచనం కానివ్వండి, 27వ వచనం కానివ్వండి, తను పరిగెత్తుతున్నట్లుగా పరిగెత్తి పరిగెత్తి
చేసినట్లుగా త్వరగా తన కడవను దించి 19వ వచనంలో చూస్తాం త్వరగా తన కడవను దించింది త్వరగా నీళ్లు పోసింది త్వరగా గాడిలో తన కడవను వంచింది త్వరపడింది పరిగెత్తింది అన్న మాటలు చూస్తాం సేవలో ఈ చురుకుతనం అనేది అవసరం సామెతల గ్రంథకర్త రాస్తూ 12:27లో చెప్తాడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని రోమా 12:11లో చెప్పాడు ఆసక్తి విషయంలో మాంద్రులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభుని సేవించండి కనుక ఈ రీతిగా ఆలోచిస్తే తన సేవలో నమ్మకత్వము హృదయపూర్వకంగా సేవించటం కష్టపడి సేవించటం సంతోషంగా సేవించటం ఆశతో తీవ్రతతో సేవించటం ఈ గుణ లక్షణాలన్నీ కూడా రిబ్కా జీవితంలో కనపడుతున్నాయి కనుక రిబ్కా సేవా దృక్పథం కలిగినటువంటి స్త్రీ అని మనకు అర్థమవుతుంది మూడవది ఆమె మిక్కిలి చక్కనిది 16వ వచనం ఆమె మిక్కిలి చక్కనిది సౌందర్యము గురించి వాడబడినటువంటి మాట సారా సౌందర్యంలో మనం చూచింది ఏంటి సౌందర్యం అంటే సౌశీల్యమే అని చెప్పుకున్నాం సుగుణాలే అని చెప్పుకున్నాం దేవుని యొక్క సుగుణాలు కలిగి ఉండడమే సౌందర్యం నిజమైనటువంటి సౌందర్యం క్యారెక్టర్ ఈజ్ బ్యూటీ అంటారు కనుక శారాలో కనపడిన క్యారెక్టర్లో మనం చూసింది విధేయతను గురించి చూసాం విధేయత ఆమె సౌందర్యం అని శారాని గురించి రాస్తూ తర్వాత పేతురు అంటాడు అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట ద్వారా తమను తాము అలంకరించుకుని అనే మాట మనము చదువుతాం అయితే రిబ్కాలో కనబడిన సౌందర్యం ఏంటి సుగుణం ఏంటి అని అంటే దాతృత్వం లిబరాలిటీ దాతృత్వం కనుక ఇచ్చేటువంటి గుణం తనలో ఉంది ఇచ్చేటువంటి గుణం తనలో ఉంది నీళ్లు పోయమన్నప్పుడు నీళ్లు పోసింది సామెతల గ్రంథకర్త రాస్తూ సామెతలు 11:24-25లో రాస్తాడు వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు తగిన దానికన్నా కొంచెంగా ఇచ్చి లేమిడికి గురైన వాళ్ళు ఉన్నారు అని రాసి దాని కంటిన్యూషన్లో నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడింది ఇక్కడ నీళ్లు పోయేట దేని గురించి మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథకర్త ఔదర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇచ్చేటువంటి గుణాన్ని గురించి మాట్లాడుతున్నాడు సో రిబ్కాలో కనపడినటువంటి సౌందర్యం ఔదార్యము ఇచ్చేటువంటి గుణం సో ఏ రీతిగా మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలో అన్నటువంటి సంగతులు కొన్ని చూస్తూ వచ్చినాం బీదల పక్షంగా సహాయపడాలని ద్వితీయోపదేశ ఖండం 15:11 ప్రకారం అట్లాగనే లూకాసు వార్త 10:30-35 శ్రమలో ఉన్న వారికి సహాయపడాలని ఆ తర్వాత గలతి 6:10 ప్రకారంగా అందరికీ సహాయం చేయాలని ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12:14 చూడవచ్చు దేవుని సేవ కొరకై మన ఎరితిగా సహాయపడాలో అన్న సంగతులు మనం చూడవచ్చు ఇంకో మాటలు చెప్పుకోవాలంటే ఈ దాతృత్వం సహాయం చేసేటువంటి స్వభావమే మనం నిజమైన క్రైస్తవులం అన్న విషయాన్ని రుజువుపరుస్తుంది యాకోబు రాస్తూ 2వ అధ్యాయంలో అంటాడు మీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదిగా ఉంటుంది ఆకలిగా ఉండి దిగంబరత్వంతో ఉండి చలి పెడతా ఉంటే ఆ ఇంటికి పో చలి కాచుకో బాగా దుప్పటి కప్పుకొని పడుకో అని కబుర్లు చెప్పడం కాదు అలా చెప్తే మన విశ్వాసం విశ్వాసం కాదు కనుక మన విశ్వాసం అనేది ప్రూవ్ అయ్యేది రుజువుపరచబడేది మన దాతృత్వం ద్వారా రుజువుపరచబడుతుంది అన్నది మనం చూసాం తర్వాత 4వది ఆమె కన్యక అని చెప్పబడింది కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె కన్యక తన కన్యత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను ఈ విషయంలో మనకు ముందున్నటువంటి మన భర్తలను గురించిన సంగతులు మాట్లాడుతూ వచ్చిన ముందున్నటువంటి భర్తలు ఎవరు అంటే ప్రాముఖ్యంగా ఇద్దరు భర్తలు ఉన్నారు మనకు ఒక భర్త ఎవరు అంటే ధర్మశాస్త్రం మనకు భర్తగా ఉంది ధర్మశాస్త్రం భర్తగా రోమా 7వ అధ్యాయం ఆ మాట చదువుతాము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం కావున నా సహోదరులారా మనం దేవుని కొరకు ఫలం ఫలించినట్టు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుడికై
మీరు ఆయన ద్వారా ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయము మృతులైతిరి. ధర్మశాస్త్రము మనకు భర్తగా ఉన్నది. మనము ఆ ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి లేక ఆ భర్తను వదిలిపెట్టి వేరొక పురుషుని చేరడానికి, వేరొక పురుషుడు ఎవరు? క్రీస్తును చేరడానికి. పెళ్ళైనది వేరొక పురుషుణ్ణి చేరాలి అని అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఉన్న నియమం ఏంటంటే భర్త చనిపోవాలి. భర్త చనిపోకుండా స్త్రీ మరొక పురుషుణ్ణి వివాహం ఆడకూడదు. ఆ రీతిగా వివాహం ఆడితే తను వ్యభిచారిణిగా దేవుని వాక్యం నిర్ధారిస్తుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మన భర్త చచ్చిపోలేదు కానీ మనం చచ్చిపోయాం, భార్యగా ఉన్నటువంటి మనం చచ్చిపోయాం, క్రీస్తు నందు మృతి పొందినాం. అందువలన ఇంకోవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి మనకు లైసెన్స్ వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకోవడానికి? వేరొక పురుషుడైనా క్రీస్తు చెంతకొచ్చాను. ఇప్పుడు క్రీస్తు మన స్వపురుషుడిగా మనం భావించుకోవాలి, ఆయన మనకు భర్తగా మనం భావించుకోవాలి. ఇప్పుడు క్రీస్తు మన స్వపురుషుడైతే మళ్ళీ ఎవరి దగ్గర పోకూడదు? పాత పురుషుడి దగ్గర పోకూడదు, పాత భర్త దగ్గర పోకూడదు. ఎవరు పాత భర్త? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు, దినాలు, మాసాలు ఇవన్నీ కూడా మనం ఆచరించకూడదు. ఒకవేళ ఆచరిస్తే అర్థం ఏంటంటే మళ్ళీ వేరొక భర్తను కలుసుకున్నట్టే లెక్క, పాత పురుషుని కలుసుకున్నట్టే లెక్క. పాత పురుషుని కలుసుకున్నామని అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేస్తున్నాము అని అర్థం. చాలాసార్లు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, దినాలు, ఆచారాలన్నీ చేసి చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం, కానీ దేవుని దృష్టికి వ్యభిచారం చేసిన దాంతో సమానం. అటువంటి పాపాలు చేయకండి. అందుకే దినాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా చెప్తారు డేటు, అన్నా ఫలానా డేటు నేను కావాలనే మార్చేస్తుంటాను, ఆ దినం కాదు నా కుదరదులే ఇంకో దినం పెట్టమని. కారణం ఏంటంటే పాపం వాళ్ళకి భయాలు కనుక దినాలు ఇవన్నీ కూడా ఆచరిస్తే దేవుని దృష్టికి వ్యభిచారులుగా ఎంచబడుతున్నాం, కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నామని అర్థం. రెండోది ఇంకొక భర్త కూడా ఉన్నాడు మనకు, ఎవరు? లోకం కదా. యాకోబు 4:4 రాస్తాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని వెరగరా, వ్యభిచారుణులారా అని అన్నాడు. లోకంతో స్నేహం చేసేటువంటి మనం వ్యభిచారంతో పోల్చబడింది. రక్షించబడిన తర్వాత కూడా Romans 12:1 రాస్తాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక సంబంధమైన ఆచారాలు కానీ పద్ధతులు కానీ అలవాట్లు కానీ ఆచరించేటువంటి వాళ్ళు కూడా దేవుని దృష్టికి వ్యభిచారులుగా నియమించబడుతున్నారు. అంటే ఈ పురుషుణ్ణి వదిలిపెట్టి ఆ పురుషునితో స్నేహం చేసినట్టే. అందుకే వ్యభిచారుణులారా అనేటువంటి ఘాటైన పదజాలం వాడినట్లుగా మనకు కనపడుతుంది. కానీ రెబెకా కన్యక తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ఒక్కడే పురుషుని కొరకు ప్రధానం చేయబడినటువంటి కన్యకగా తన జీవితాన్ని కాపాడుకుంది. అదే పౌలు కొరింథీయులకు రాస్తూ 2 Corinthians 11:2-3 రాస్తాడు, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మును ప్రధానం చేస్తుని, సర్పం తన కుయుక్తి చేత హవను మోసపుచ్చినట్లు మీలో ఎవరైనాను మీ మనసులు చెరపబడతారేమో అని మీ విషయంలో నేను భయపడతా ఉన్నాను అని అంటాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం పాత పురుషుడైనటువంటి ఆ ధర్మశాస్త్రము నుండి, లోకము నుండి మనల్ని ఆయన విడిపించి వేరొక పురుషుడైన ప్రభు చెంతకు మనల్ని చేర్చబడేదానికి ఆస్కారం కలిగ చేసి ఉంటుండగా మన కన్యత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది 4వ విషయం. 5వదిగా మనం చూస్తే ఆదికాండం 24:18 ఆదికాండం 24:18 అందరి కలిసి చదువుకుంటా. 17:18 చదివితే మంచిది. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చను. ఎలియాజర్ను తాను సంబోధించినటువంటి విధానం తన జీవితంలో మరొక గుణలక్షణాన్ని బయటపెడుతుంది. ఏమంటుంది ఎలియాజర్ని? అయ్యా అంటుంది. ఇంగ్లీష్లో అయితే యాక్చువల్ ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే ఏమని చేయాలా? సర్ కదా, సర్ అనే పదం మనం ట్రాన్స్లేట్ చేయాలి. కానీ ఇంకా చాలా శ్రేష్టమైన మాట ట్రాన్స్లేట్ చేయబడింది. ఏమని చెప్పబడింది అంటే మై లార్డ్.
మై లార్డ్ అంటుంది, నా ప్రభువా అంటుంది. దీంట్లో ఏం కనపడుతుందండి గుణలక్షణం చెప్పండి? దీంట్లో ఏమని మై లార్డ్ అని మనం ఎవరినన్నా అన్నామంటే నేనెవరిని, నేను నీ దాసురాలను, ఐఎమ్ యువర్ సర్వెంట్ అని తన దీనత్వాన్ని తన సంబోధనలో వ్యక్తపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది తన దీనత్వాన్ని. చూడండి రిబ్కా జీవితాన్ని ఆలోచన చేస్తే రిబ్కా గర్వించడానికి ప్రధానమైన రెండు లక్షణాలు ఉన్నాయి, ప్రధానమైన రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనైనోళ్ళు దీనంగా ఉండడం అనేది చాలా కష్టమైంది కదండి. ఆడవాళ్ళు అతిశయించడానికి కారణం ఏది? ప్రాథమికంగా వాళ్ళ బ్యూటీయే, వాళ్ళ సౌందర్యం కదా. దాన్ని చూసుకొని ఎంత గర్వపడతారో చెప్పడానికి లేదు కదా. రెండవది గర్వపడడానికి కారణమైన ఇంకొక విషయం కూడా ఉంది రిబ్కాలో, తన ఐశ్వర్యవంతురాలు, తన ఐశ్వర్యవంతురాలు. మనకు తెలుసు కదా యాకోబు సంపాదించిందంతా ఎవరి దగ్గర, ఎవరి దగ్గర సంపాదించాడు? లాభం దగ్గరే సంపాదించాడు. లాభాన్ని దగ్గర సంపాదించిన యాకోబే అంత ఐశ్వర్యవంతుడైతే లాభాన్ని ఇంకెంత ఐశ్వర్యవంతుడై ఉండాలి. సో షీఈస్ ఎ రిచ్ ఉమెన్, రిచ్ గర్ల్. సో అతిశయించేదానికి దానికి కారణాలు ఉన్నాయి. అటు చూస్తే చాలా మిక్కిలి చక్కంది, ఇటు చూస్తేనేమో ఐశ్వర్యవంతురాలు. కానీ ఎదుటి వ్యక్తిని సంబోధించాల్సి వచ్చినప్పుడు ఏమంటుంది? మై లార్డ్, నా ప్రభువా, నీ దాసురాలనయ్యా, ఏం చెప్తావు చెప్పు అన్నట్టుగా తాను వ్యవహరిస్తాయి. ఎంత శ్రేష్టమైన గుణలక్షణం అని చెప్పాలి ఇది. చాలాసార్లు మనం అతిశయించేదానికి కారణాలు వెతుక్కుంటాం, వెతుక్కుంటే కూడా దొరకవు మనకు, కానీ అతిశయపడతాం. వెతుక్కుని వెతుక్కుని అతిశయపడతాం. ఏమనుకుంటున్నావు అని దేన్ని బట్టి అతిశయిస్తామో చెప్పడానికి వెళ్ళే. దేవుని రాజ్య మహిమ దొరికేది ఎవరికి? గర్విష్ఠులేక దీనులేక? మత్తయి సువార్త 5:3 ఏం రాస్తాడు చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యం వాళ్ళది, పరలోకరాజ్యం వాళ్ళది. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. ఆయన గర్విష్ఠులను దూరం నుండి చూచేవాడు, ఆయన మహోన్నతుడై నన్ను దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడు. పెళ్లి కుమారుడికి ఉన్న గుణలక్షణం ఏంటి? నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. ఆ పెళ్లి కుమారుని భార్య గర్విష్ఠురాలా, అహంకార్య? కాకూడదే. అట్లా ఉంటే నువ్వు ఆయనకు భార్యవు కాలేవు. దీనత్వం అనేది చాలా అవసరమైనటువంటిది. హన్న ప్రభును స్తుతిస్తూ తాను చెప్పిన మాటలు ఏంటో చూడండి. సమూయేలు 1 గ్రంథం, సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంటకుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. మహిమగల సింహాసనం ఎవరికి దొరుకుతుందంట? ఎవరు స్వతంత్రించుకుంటారు? దీనస్థితిలో ఉన్నటువంటి వారు. మరియ కూడా తాను ప్రభును స్తుతిస్తూ తాను చెప్పిన మాట చూడండి. లూకా సువార్త 1 అధ్యాయం 47వ వచనం, ఆయన నా తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఇప్పుడు 51వ వచనం, ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను, వారు హృదయ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఎవరిని ఎక్కిస్తాడంట సింహాసనం మీద? ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండాలంటే, మహిమగల ఆయన సింహాసనాన్ని నువ్వు పంచుకోవాలంటే,
నీ వ్యక్తిగతమైన జీవితంలో కనపడాల్సిన ప్రాథమికమైన లక్షణం దీనత్వం. నువ్వు అతిశయించడానికి ఏది హేతు కాకూడదు, ఏది కారణం కాకూడదు. ఒకవేళ ఆ రీతిగా స్థితి ఉన్నప్పటికీ కూడా మనల్ని మనం తగ్గించుకోవటం, రేపకాలాగా ఐఎమ్ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ హ్యాండ్ మేడెన్, నేను నీ దాసురాల్ని, నువ్వు నా ప్రభువి అన్న భావనతో చూడాలి. పరాయి వ్యక్తి ఎన్నడూ చూడలేదు, ఎవరో తెలియదు, కానీ సంబోధించాల్సి వచ్చినప్పుడు ఎంత చక్కగా, ఎంత గౌరవభావంతో, ఎంత దీనత్వంతో సంబోధిస్తుందో చూడండి. ఇది రిబ్కా జీవితంలో కనపడుతున్న మరొక శ్రేష్టమైనటువంటి గుణలక్షణమని చెప్పాలి. 52వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 52వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 52వ వచనం, క్షమించండి 58వ వచనం. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళలేదన్నా నేను. విల్ యు గో విత్ దిస్ మ్యాన్ అంటే ఎస్ ఐ విల్ గో అంటుంది. ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అంటే వెళ్ళదను అని చెప్తాం. ఈ మాట తనలో ఉన్న విశ్వాసాన్ని బయలుపరుస్తుంది, తనలో ఉన్న విశ్వాసాన్ని బయలుపరుస్తుంది. ఇక్కడ రిబ్కా ఒక తీర్మానం చేయాల్సి వస్తుంది, వెళ్ళాలన్నా వెళ్ళకూడదు, ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఒక తీర్మానం తీసుకోవాల్సి వస్తుంది. తీర్మానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తను ఏమాత్రం ఆలోచించలేదు, సంకోచించలేదు, సమయాన్ని తీసుకోలేదు. వాస్తవానికి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నగారు ఏమంటున్నారు చెప్పండి? అంత త్వరగా తీసుకెళ్ళిపోతానంటే ఎలాగండి, ఒక 10 డేస్ అయినా మేము ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ అమ్మాయిని ఒక 10 దినాలన్నా మా దగ్గర ఉండనివ్వండి, తర్వాత చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడదాం అడుగుదామని అంటే ఏం చెప్తుంది ఆ అమ్మాయి? వెళ్ళిపోతానంటుంది. అంత స్విఫ్ట్ డిసిషన్ తీసుకోవడంలో కారణం ఏంటి అంటే తన యజమానుని మీద తనకు ఏర్పడినటువంటి నమ్మిక, విశ్వాసము. మనం నిజంగా మన యజమానుడైనటువంటి పరమవరుడైన ఇస్సాకు మీద మనకు నమ్మకం అనేది ఏర్పడితే మనం ఏం చేయాలి చెప్పండి? ఆ మనిషినితో కూడా వెళ్తావా అన్న ప్రశ్న ఒకవేళ నీకు వస్తే ఏం చేయాలి? జస్ట్ వెళ్తానని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే నేను సేవ జీవితంలోనికి అడుగు పెట్టడానికి ఈ వచనమే కారణమే, ఈ వచనమే కారణం. యూత్ క్యాంప్లో సౌడ్ ఎడ్డి విలియమ్స్ గారు ఆయన మాట్లాడుతూ ఒక మధ్యాహ్నం పూట ఇలాగే ఆయన ఖాళీగా ఉన్నామని కూర్చోపెట్టుకొని ఆయన వాక్యం చెప్తా రిబ్కా జీవితాన్ని గురించి చెప్తూ వచ్చాయి. ఇదే సందర్భం తీసుకొని ఈ మనిషితో కూడా వెళ్తామంటే పరాయి మనిషి, ఎప్పుడు చూడలేదు, చెప్తున్నాడు కానీ ఎంతవరకు వాస్తవమో తెలీదు, తన కళ్ళారా చూడలేదు. పైగా 500 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, ఎక్కడో దూరదేశం నుండి వచ్చినటువంటి వాడు. అట్లాంటి వ్యక్తితో వెళ్ళేదానికి అంత సులభంగా వెళ్ళిపోతానని అలా చెప్పింది అని అంటే ఆయన ఏం చెప్పుకొచ్చాడనంటే, ఎలియాజరు లాభాన్ని ఇంటికి వచ్చినప్పుడు ఎలియాజరు తన యజమానుడైన అబ్రహామును గుర్చినటువంటి సంగతులు వాళ్ళకి వివరించాడు. ఏం వివరించాడో చూడండి, 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనం నుండి, అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాం దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసాను. ఆయన ఎలా చెప్పుకుంటూ వచ్చాడనంటే, ఎలియాజరు ఈ సంగతులు చెప్తూ వచ్చినప్పుడు రిబ్కా కర్టెన్ వెనకాల ఉండి వింటా ఉందంట. కర్టెన్ వెనకాల ఉండి వింటా ఉంటే ఈ వచనం చెప్పగానే ఏమనుకునిందంటే, ఓహో సౌండ్ పార్ట్ అన్నమాట అనుకుందంట, సౌండ్ పార్ట్ అన్నమాట అనుకుందంట. తర్వాత వచనం చెప్పాడు, ఏం చెప్పాడు? 36వ వచనం, నా యజమానుని భార్య అయిన షార్య వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను,
యజమానునికి కుమారుని కనెను. ఓన్లీ సన్. సౌండ్ పార్టీ కాదు, బెస్ట్ పార్టీ. ఎందుకు? ఒక్కడే కొడుకు. తర్వాత నా యజమానుడు తనకు కలిగినది యావత్తు. ఇక ఏం అనుమానం లేదు, ఎప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తూ ఉందండి. ఐశ్వర్యవంతుడు, ఒక్కడే ఒక కొడుకు, ఆ కొడుకుకు మొత్తం ఇచ్చేశాడు అని అంటే ఎప్పుడు చెప్తే అప్పుడు బోధ ఉన్నట్టుగా రెడీగా ఉందంట. అందుకే పిలిచి అమ్మాయి పోతామంటే వెళ్ళిపోతానండి. ఎందుకంటే యజమానుని గురించినటువంటి ఎరుక తనకుంది. అప్పుడు ఆయన ఎలా చెప్తూ వచ్చాడంటే, నా పరలోకపు తండ్రి కూడా ఆయన మిక్కిలి ధనవంతుడు, ఆయనకు కూడా ఒకే ఒక కుమారుడు, ఆ కుమారునికి ఆ పరలోకపు తండ్రి అంత ఇచ్చేశాడు, ఈ మనిషినితో వెళ్తావా అని అడిగాడు. అప్పుడు దాకా నాకు ఎలా ఉండేదంటే, సేవకు నేను రాకపోవడానికి కారణం ఏంటంటే, మనుషుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద డిపెండ్ కావాలి. వాళ్ళు నానా మాట్లాడతారు, చదువు రాకొచ్చాడనో లేకపోతే ఏది రాకొచ్చాడనో చాలా మాటలు మాట్లాడతారు. ఇవన్నీ మనం అనిపించుకోకూడదు, మన కాళ్ళ మీద మనం బ్రతకాలి అని నేను పడని తిప్పలేదు ఉద్యోగ ప్రయత్నం కొరకు. నా ఉద్దేశం ఏంటంటే, మనుషులతో అనిపించుకోకూడదు. నేనేమనుకున్నానంటే, సేవకి వెళితే నేను దరిద్రుణ్ణి అవుతానేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, ఒకే ఒక కుమారుడు, సమస్తం దేవుడు ఆయనకిచ్చాడు, ఈ మనుషులతో కూడా వెళ్తావా అని సవాల్ చేసినప్పుడు వెళ్తానన్నాను. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఈ మధ్యాహ్నం మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువును వెంబడించే విషయానికి వస్తే, ప్రభువును అనుసరించే విషయానికి వస్తే, ప్రభు అడుగు చాడల్లో నడుచుకోవడానికి ఆయనతో కూడా వెళ్ళేటువంటి విషయానికి వస్తే, ఎంత విశ్వాసం ఉంది నీకు ఆయన మీద? ఆయన చేయమని ఎరుగుదు నువ్వు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. తను కూర్చిన సంగతులు కరటన్ వెనకాలండి వినింది, అందుచేతనే తనలో ఆ విశ్వాసం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మనుషులతో కూడా వెళ్తావానంటే వెళ్ళిపోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఇది ప్రభుకి కావలసినటువంటిది. ఇది నన్ను ఆయన అనుసరిస్తున్నామా, ఆయన వెంటబడి వెళ్తున్నామా, ఆయనతో కూడా వెళ్తున్నామా? అలా వెళ్ళాలి అనంటే ఆయన ఎవరో అన్న విషయాన్ని గురించిన ఎరుక నీకు అవసరం. ఎంత తెలుసు ఆయనను గురించి నీకు, ఆయనను గురించిన అనుభవ జ్ఞానం ఎంత ఉంది నీకు? చాలా పర్యాలు ఆయనను అనుసరించకపోవడానికి, ఆయన వెంటబడి మనం పోవడానికి కారణం ఏంటంటే, తన్ను గురించిన అనుభవ జ్ఞానం మనకు లేకపోవటం. తను ఎంత ఐశ్వర్యవంతుడో, ఎంత ప్రభావం గలవాడో, ఎంత శక్తి గలవాడో, ఎంత మహాత్మ్యం కలిగినటువంటి దేవుడో అన్న సంగతి మనం ఎరగకపోవటం. రిబ్కా తన యజమానుని గురించి ఎరిగింది, అందుచేతనే తాను తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు, డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్పాంటేనియస్గా తీసుకుంది, ఉన్న పాటున తీసుకుంది. కారణం తనలో ఉన్న విశ్వాసం, యజమానుని మీద తనకున్నటువంటి విశ్వాసం. ఈ మధ్యాహ్నం ఈ సంగతిని కూడా మనం ఎరగాలి. ఆయనకు భార్యగా ఉండాలని కోరుతున్నటువంటి మనం, వధూ సంఘంలో ఒక సభ్యుడిగాను ఉండాలని కోరుతున్నట్లయితే, నీ ప్రభువును గూర్చినటువంటి ఎరుకల్లోనికి నువ్వు రావాలి. తను గూర్చినటువంటి ఎరుకలోనికి మనం రావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. 61వ వచనం అందరికి కలిసి చదువుతాం. 61వ వచనం, రిబ్కాయు ఆమె పనికత్తలను లేచి వంటలనికి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి, అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను. ఇప్పుడు రిబ్కా ఎవరి చేత నడిపించబడుతుంది? ఎలియాజరు చేత నడిపించబడుతుంది. రిబ్కాను అతడు తోడుకొని పోయాను. ఇది 7వదిగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి గుణ లక్షణం. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. మనము పరమవరుడైనటువంటి ప్రభువుకు వధువుగా ఉండాలనంటే, ఇది మన 7వ అనుభవంగా ఉండాలి. ఆయన చేత నడిపించబడేటువంటి అనుభవం అనేది మనకు ఉండాలి.
ఆయన చేత నడిపించబడుతున్నప్పుడు ఎన్ని దినాల ప్రయాణం చెప్పండి? ఎన్ని మైళ్ళ ప్రయాణం? 500 మైళ్ళ దూర ప్రయాణం. సుమారుగా ఒంట చేసేటువంటి ప్రయాణం యొక్క రేషియోతో పోల్చుకుంటే సుమారు 2 మాసాల ప్రయాణం. 2 మాసాలు కంటిన్యూగా ప్రయాణం చేస్తే కానీ వాళ్ళు 500 మైళ్ళ దూరం వారు వెళ్ళలేరు, ఒంటె వేగంతో వెళితే. సో ఈ 2 మాసాల కాలంలో ఆ ఎలియాజర్తో తాను చేసినటువంటి ప్రయాణంలో జరిగిన లాభం ఏంటి తనకు అని అంటే, తన యజమానుని గుర్చినటువంటి సంగతులు మరింతగా ఎలియాజరు ఆమెకు బోధిస్తూ వచ్చాడు. మీకేం తెలుసండి, ఊహించి చెప్తారా అని మీరు అనవచ్చు. నేను ఊహించి చెప్పడం లేదు, దీనికి మీకు ఆధారం చెప్తాను. ఏంటి ఆధారము అనంటే, తను దూరం నుండి ఇసాకును చూడగానే వంట దిగిపోయింది. ఎంతమంది పురుషులు ఉంటారండి, తను ఎన్నడూ ఇసాకును చూడలేదు, ఫస్ట్ టైం ఇసాకును చూస్తుంది, దూరం నుండి చూచి డౌట్ వచ్చింది, ఆయనే అయి ఉండాల. ఎట్లా తెలిసి నీకు ఆయన అయి ఉండాలి అంటే, ఆయనను గురించిన సంగతులు ఈయన చెప్తే కదా. నా యజమాడు ఎలా ఉంటాడో తెలుసా? పొడుగ్గా ఉంటాడు. ఏం చెప్పాడో ఏమో తెలియదులేండి, అది మాత్రం స్పెక్యులేషన్. సో తన యజమానిని గురించినటువంటి వర్ణన ఇచ్చాడు ఎలియాజరు, నా యజమాడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఆయన కళ్ళు ఇలా ఉంటాయి, ఆయన ఇంత ఎత్తుగా ఉంటాడు, ఆయన ఇలా తెల్లగా ఉంటాడు, ఏం చెప్పాడో ఏమో. ఆ పిక్చరైజేషన్ అనేది తనలో ఉంది, ఓ బహుశా ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో అని తన్ను గుర్చినటువంటి ఆ ఊహాగానంలో ఉంది. అట్లాగనే కనపడుతున్నాడు, ఎందుకన్నా మంచిది అని ఏం చేసింది, ఒంటె దిగిపోయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అని అంటే కన్ఫామ్ చేసుకుంటుంది ఆయనతో, అదిగో ఆ కనపడుతున్న వ్యక్తి ఎవరు, ఆయనేనా అని అంటే, అప్పుడు మళ్ళీ కన్ఫామ్ చేశాడు ఆయన. వెంటనే మళ్ళీ ఏం చేసింది, మూసుకేసుకో. అంటే నేను ఏం చెప్పగోరుతున్నానంటే, యాత్రా జీవితంలో ఎలియాజరు ఇస్సాకును గుర్చినటువంటి సంగతులు వివరంగా చెప్తూ వచ్చాడు రిబ్కాకి. అట్లాగనే పరమవరుడైనటువంటి మన ఇస్సాకు రాకపూర్వం ఆ ఇస్సాకును గుర్చినటువంటి సంగతులు మనకు తెలియజేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఎప్పుడు తెలియజేస్తాడు? అతడు నిన్ను కొనిపోతే, అతడు నిన్ను తీసుకొని పోతే, అతని చేత నువ్వు డ్రైవ్ చేయబడితే, అతని చేత నడిపించబడితే, అప్పుడు ఇది జరుగుతుంది. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వాళ్ళు దేవుని కుమారులంట. ఈ నడిపించేటువంటి ప్రక్రియలు ఆయన చేసే పనులు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి చదువుకుంటాం. 13-14 వచనాలు అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నీకు నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను. ఆయన నా వాటిల్లోని తీసుకొని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును. సో పరిశుద్ధ ఆత్మదేవుడు చేసే పని ఏంటి? నన్ను గురించి చెప్తాడు, నా వాటిలోనే చెప్తాడు, నన్ను గొప్ప చేసి చెప్తాడు, తన్ను గురించి అసలు తను ఏమీ మాట్లాడాడు, నేను ఇంతకుముందు ఏం చెప్పాను అవే చెప్తాడు, నన్ను గురించి మరెక్కువగా మీకు వివరిస్తాడు, తద్వారా నన్ను మహిమపరుస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు చేసే పని అది. అందుచేత ఒకవేళ దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వ్యక్తుల్లో కనపడేటువంటి అనుభవం ఏంటనంటే, పెళ్లి కుమారుని గుర్చినటువంటి ఎరుకల్లోనికి మరింత ఎక్కువగా వస్తారు వాళ్ళు. తను గుర్చినటువంటి జ్ఞానంలో ఇంకా మరింత ఎక్కువగా ఎదుగుతూ వస్తారు. ఇది నాన్న ఆ ప్రక్రియ గుండా వెళ్తున్నావా? దేవుని గుర్చిన సంగతులు మరింత ఎక్కువగా నీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడా? ఒకవేళ ఆ రీతిగా లేకపోతే ఏసుప్రభు వచ్చిన తర్వాత కూడా గుర్తుపట్టలేవేమో, ఆయన ఎవరో లే ఏదో మెరుస్తూ ఉన్నాడు అనుకుంటామేమో, అందుకే ఆయన ఎదుర్కోలేము. దూరం నుండి చూడగానే రిబ్కా గ్రహించేసింది, నేను ఇప్పుడు దాకా విన్న వ్యక్తి
డెఫినెట్లీ మనుషుడై ఉంటాడు అన్న సంగతిని గుర్తించింది. మన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం బహుధైర్యంగా ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన చెంతకు మనం వెళ్ళాలంటే, దూరం నుండి ఆయనను మనం గుర్తుపట్టగలగాలంటే, పరిశుద్ధాత్మదేవుని యొక్క నడిపింపులో ఆయన బోధనానుసారంగా తన్ను గుర్చిన సంగతులు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక రెండవ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 9వ వచనం అందరికి కలిసి చదువుతాం. మొదటి కొరింథీ 2:9, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారు కొరకు ఏవి సిద్ధపరచను, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు, ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎలియాజరు ఈ అమ్మాయిని తీసుకుని వెళుతున్నప్పుడు తనకు కాబోయే భర్త ఎలా ఉంటాడు అన్న సంగతులు వివరించడం మాత్రమే కాదు, ఆ భర్త తన కొరకు ఏం సిద్ధపరిచాడో కూడా వివరిస్తున్నాడు. నీకు తెలుసా రిబ్కా, ఇస్సాక్ గారు నీ కొరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, ఎన్ని కోట్లు చేశాడో తెలుసా, నీ కొరకు ఎంత బంగారం సంపాదించి పెట్టాడో తెలుసా, నీ కొరకు ఎంత మంచి ఇల్లు కట్టిపెట్టాడో తెలుసా అన్న సంగతులు కూడా బోధిస్తూ వచ్చాడు. మన ప్రభువు కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకు కూడా కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా, మనిషి హృదయానికి గోచరం కాకుండా మన నిమిత్తమై సిద్ధపరుస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఆయన మన యాత్రా జీవితంలో బయలుపరచడం ప్రారంభిస్తాయి. అందుచేత జరిగే విషయం ఏంటంటే ఆయన రాకడ కొరకైన అపేక్ష మనలో మరింత ఎక్కువ అవుతుంది. అదే కదా పౌలు చెప్పింది, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనక ఆ మహిమా భారం మాకు అంతకంతకెక్కువ అవుతూ ఉంది, కనపడతా ఉంది మాకు. దేవుడు సిద్ధపరిచేవి కనపడతా ఉన్నాయి. ఎవరు చూపిస్తున్నారు నీకు? పరిశుద్ధ ఆత్మదేవుడు. కంటికి కనబడని, హృదయానికి గోచరం కానీ, ఏనాడు కూడా మనం విననటువంటి సంగతులు దేవుడు మనకు సిద్ధపరిచేటువంటి వాటిని మన యాత్రా జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు చూపిస్తాడు. తద్వారా ఆశ ఎక్కువ అవుతుంది, ఎంత త్వరగా పోతే బాగుండు అని అనిపిస్తుంది. ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి ప్రయాణం ఇంకా కొంచెం ఆలస్యమైతే బాగుండు అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు మనం ట్రైన్లో వస్తే అవుటర్లో పడేస్తాడు తెచ్చి, అప్పుడు దాకా బుర్రు 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 అని పరిగెత్తుకొచ్చి ఆడ అవుటర్లో పడేది, గంట సేపు పడేస్తాడు. ఎట్లుంటుంది చెప్పండి, మనకు ఎట్లుంటుంది? ఎంత విసుకో ఎంత విసుకో, అటుపోతాం ఇటుపోతాం, తచ్చాడుతుంటాం, ఏమన్నా కొంచెం కదిలినట్టు అనిపిస్తే కదులుతుందా అని చూస్తాం కదా. ఎంత త్వరగా గమ్యం చేరుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంటాం. ఇంకా ఒకవేళ మనం చేరుకునే గమ్యంలో ఇంకేదైనా మనకి ఇట్లాంటిది దొరుకుతుంది అని అనుకుంటే మన ఆత్రత ఇంకా కాస్త ఎక్కువ అవుతుంది కదా. పరిశుద్ధ ఆత్మదేవుడు భర్తను గుర్చిన సంగతులు చెప్పడమే కాదు, ఆయన మన కొరకు సిద్ధపరిచే వాటిని గురించి కూడా ఆయన మనకు తెలియచేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు కలిసి చదువుకుంటాను. ఎఫెసీ 1:13-14, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటే భయాన ఇచ్చాడు మనకు, తన ఆత్మను మనకు భయానగా దేవుడిచ్చాడు. తను సిద్ధపరుస్తున్న స్వాస్థ్యం కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కానీ స్వాస్థ్యం మన కొరకు తండ్రి సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాన్ని చూపించడం మాత్రమే కాదు దానికి భయానగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకుంటే రిబ్కా జీవితంలో భయాన ఏంటి? ఏం భయాన అమ్మా? చేతులకు కడియాలు, ఒక ముక్కు కమ్మి ఇచ్చాడు కదా, వాటిని చూస్తేనే అదిరిపోయింది. ఓరు నాయన భలే ఉన్నాయి బంగారం, ఇదేం బంగారం తల్లి, నీ కొరకు ఆయన చాలా సిద్ధం చేశాడు, చాలా చాలా ఉన్నాయి అని అంటే
ఇలా చూసుకుంటది పోతే బాగుండు త్వరగా. ఎంత బాగున్నాయి గాజులు, ఇంకా ఉన్నాయంట చాలా ఉన్నాయంట. అక్కడ తన ప్రయాణం అనేది హేసన్ చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నిజంగా నడిపిస్తుంటే నీ యాత్ర ఎంత త్వరగా ముగిస్తే అంత బాగుండు అనిపిస్తుంది. ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎంత త్వరగా పోతే అంత బాగుండు అని. ఎంతమందికి ఉంది ఆలోచన? పొరపాటున కరోనా వస్తుందేమో, జాగ్రత్త, మీటింగ్ పోయి పోతావు, ఎక్కడుండు, ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ఏం నడిపించబడుతున్నట్లే పరిశుద్ధాత్మ ద్వారా. భక్తులు ఏం చెప్పారు? ఆయన ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు చెప్పండి? నేను ఈ శరీరమందున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నానని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎప్పుడెప్పుడు పోతానా ఆయన దగ్గరికి, ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎప్పుడు జరుగుతుంది అనంటే పరిశుద్ధాత్మదేవుడి సంగతులను గురించిన బయల్పరుపు నీకు ఇస్తే. విచారకరమైన సంగతి ఏంటంటే ఒక్క ముక్కు కమ్మి 2 కడియాలు ఇస్తేనే అదే భయానగా భావించిన రిబ్క మిగిలిన స్వాస్థ్యం కొరకైన అపేక్షతో ముందుకెళ్ళింది. పరిశుద్ధాత్మదేవుణ్ణి ఈ దినాన మనకు భయానగా ఇస్తే మనకి ఏమైనా కనపడుతుందా? అసలు ఆయన్ని చూస్తున్నామా? సిద్ధపరచబడినటువంటి ఆ స్వాస్థ్యము వాటి అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా? ఆ ఆత్మ నీకేమైనా బయలుపరుస్తున్నాడా? ఎంతసేపు ఇక్కడే భూలోక సంబంధమైన ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, స్థానము, హోదా, పదవులు వీటి వైపే మనం చూస్తున్నామే కానీ దేవుడు సిద్ధపరిచే నిత్యమైన స్వాస్థ్యం వైపే మన దృష్టి ఉందా మనకు? అలాగైతే నీ ప్రయాణాన్ని వేగవంతం చేస్తావు. ఎప్పుడు పోతానా, ఎప్పుడు చేరుకుంటానా, ఎప్పుడు ఆ గమ్యానికి చేరుతానా, ఎప్పుడు నా పరమవరుడైన ప్రభుని కలుసుకుంటానా అన్నటువంటి ఆతృత నీలో బయలుదేరుతా. అది కనపడాలి. ఇవి పరిశుద్ధాత్మ చేత డ్రైవ్ చేయబడుతున్నాము, నడిపించబడుతున్నాము అన్నదానికి ఇవన్నీ కూడా సూచనలు. అందుమాత్రి కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అలాగా మనం డ్రైవ్ చేయబడుతున్నప్పుడు విజయవంతమైన జీవితంలోనికి కూడా మనల్ని నడిపిస్తాడు. తొట్టు లేకుండా మనం నడిచిపోయేదానికి కొరకు కూడా దోహదపడతాడు కదా. రోమ 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయాను దాని దేవుడు చేశాడు. ఒకప్పుడు ఎంత దౌర్భాగ్యుడని నేను, మరణానికి లోనైనటువంటి శరీరం, చేయకూడదు అనుకుంటూనే చేస్తూ వచ్చిన వాణ్ణి. ఇది నాన్న విజయవంతమైన జీవితాన్ని ప్రభువు నాకు ప్రసాదించాడు. నీ యాత్రలో నిన్ను ఆయన నడిపించేవాడుగా ఉంటే, నిన్ను తోడుకొని పోయేవాడుగా ఉంటే జరిగేటువంటి రిజల్ట్స్ ఇవన్నీ కూడాను. పెళ్లి కుమారుని గురించిన సంగతులు నీకు అర్థమవుతాయి, ఆయన సిద్ధపరిచేవి నీకు అర్థమవుతాయి, ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ భయానాన్ని చూసుకొని నీ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి అది నీకు దోహదపడుతుంది. 4వదిగా నీకు విజయవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తూ తొట్టిల్లకుండాను చక్కగా నీ గమ్యానికి చేరుకోవడానికి నిన్ను నడిపించేటువంటి నాయకుడిగా ఆయన ఉంటాడు. సో రిబ్కా ఎలియాజరు చేత నడిపించబడింది. చివరిగా ఆదికాండం 24వ అధ్యాయం 64వ వచనం అందరికి కలిసి అవుతాం. ఆదికాండం 24వ అధ్యాయం 64వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంచెల మీద నుండి దిగి. అట్ లాస్ట్ రిబ్కా ఏం చేసింది? ఇస్సాకును చూచి, షీ ఎన్కౌంటర్డ్ ఐజక్. ఇస్సాకును చూచింది. సో మన జీవితంలో అంతిమంగా జరగాల్సింది ఏంటి? ఎవరిని చూస్తాం మనం? మనం దేవుని పిల్లలమని పిలువబడటకు ఆయన ఎంత ప్రేమ మన విషయంలో కనపరిచాడో చూడండి. మనం దేవుని పిల్లలమే,
ఇంకా మనం ఏమవుదామో అది ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము. ఇప్పుడు దాకా నేర్చుకుంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు తను గూర్చిన సంగతులు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటాడు ఆయన, అలా ఉంటాడు అని వింటూ ఆయనను ఊహించుకుంటున్నామే కానీ ఆయన్ని చూచిన వారం కాదు. దేవుని ఆత్మచేత ఒకవేళ మనం నడిపించబడితే జరిగేటువంటి విషయం ఏంటంటే, ఒక దినాన ఆయనను కళ్ళారా చూడబోతున్నాం. ఏది విన్నామో, ఏది గ్రహించామో, ఏది ఆయనను గురించి ఎరిగామో, దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మన ప్రభుని చూడబోతున్నాం. అదే కదా శివాదేశపురం అని చెప్పింది, ఏమని నిన్ను గురించి విన్నానండి కానీ నాకు డౌట్ వచ్చింది, అంత జ్ఞానవంతులు ఎవరు ఉంటారు అనుకున్నాను కానీ అసలు ఇప్పుడు నాకేమర్థమవుతుందంటే సగం కూడా చెప్పలేదు ఎవరు నీ గురించి. దగ్గరకు వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది అంత జ్ఞానం అన్న సంగతి. సో మన అల్టిమేట్ మన ఎయిమ్ ఏంటి అని అంటే, మనం ఎక్కడికి చేరుకుంటామంటే ఒక దినాన మన పరమవరుడైనటువంటి ప్రభువును ముఖాముఖిగా చూడబోతున్నాము, కలుసుకోబోతున్నాము. ఆయన కూడా దాని కొరకు వేగిరపడతా ఉన్నాడు, ఆశపడతా ఉన్నాడు, తొందరపడతా ఉన్నాడు. అందుకే కదండి ఎలియాసరు 10 దినాలు కొంచెం ఉండరాదయ్యా అనంటే ఏమన్నాడు చెప్పండి, నేను ఆలస్యం చేయడానికి వీలు లేదు, నా యజమానుడు ఆజ్ఞాపించాడు ఎంత తొందరగా పోతే అంత మంచిది. ఇది నన్ను పరిశుద్ధాత్మదేవుడు కూడా సంఘం అనేటువంటి వధువును ఆ పెళ్లి కుమారుడి కొరకు సిద్ధపరిచే విషయంలో ఆలస్యం చేయడం లేదు. ఆలస్యం చేసేవాళ్ళు ఆయనకు అవసరం లేదు. ఎవరు ఆయనకు అవసరం అంటే వేగిరపడేవాళ్ళు, వెంటనే స్పందించేవాళ్ళు, వస్తావా అంటే బయలుదేరి వచ్చేవాళ్ళు, ఈ మనుషులతో కూడా వెళ్తావా అంటే వెళ్ళేదానికి సిద్ధపడేవాళ్ళు, ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకునేవాళ్ళు, లాక్ చేసేవాళ్ళు కాదు, ఆలస్యం చేసేవాళ్ళు కాదు ఆయనకు కావాల్సింది. పరిశుద్ధాత్మదేవుడు ఏమీ ఆలస్యం చేయట్లేదు. అందుకే కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నావేమో నువ్వు, ఎంచుకో మాకు, ఆలస్యం చేసే దేవుడు కాదు ఆయన, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇస్సాకు యొక్క జీవితాన్ని చూసుకోండి, ఇస్సాకు ఎంత చక్కగా పరమవరుడైనటువంటి మన ప్రభువుతో పోల్చుకోదగిన వ్యక్తిగా ఉన్నాడో మనం చూడవచ్చు. ఆదికాండం 21వ అధ్యాయం తన జన్మ యేసుప్రభు జన్మ లాంటిదే. ఎందుకు చెప్పచ్చు, శరీరాన్ని బట్టి పుట్టినవాడు కాదు. గల4వ అధ్యాయంలో రాస్తాడు కదా, శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి హింసించాడంట. ఆత్మను బట్టి పుట్టాడని ఎందుకు రాశాడు? మనమంతా ఆత్మను బట్టి పుట్టామా శరీరాన్ని బట్టి పుట్టామా? శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళం మనం అందరం కూడా, మన తల్లిదండ్రుల యొక్క శరీర శక్తిని బట్టి పుట్టినటువంటి వాళ్ళం. కానీ ఆ రీతిగా పుట్టలేదు. ఎందుకనంటే ఇస్సాకు పుట్టేనాటికి వారిద్దరు తల్లిదండ్రులు కనే విషయానికి వస్తే చచ్చినోళ్ళయ్యారు. మరి ఎలా పుట్టాడు ఇస్సాకు అంటే ఆత్మశక్తితో పుట్టాడు. మన ప్రభు ఏ రీతిగా అయితే మరే దగ్గరికి వచ్చి గబ్రియేలు చెప్పినప్పుడు తను ఆశ్చర్యపోతే అన్నాడు, అమ్మ నువ్వేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అట్లా నువ్వు కుమారుని కంటావు, ఆత్మ వలన కుమారుని కంటావు. అట్లాగనే ఇస్సాకు కూడా ఆత్మ వలన పుట్టినటువంటి వాడు. సో వాళ్ళ జన్మ సమపోలికగా కనపడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో వారి మరణం కూడా సమపోలికగా కనపడుతుంది కదా. మోరియా పర్వతం మీద తను దహనబలిగా అర్పించబడ్డాడు ఇస్సాకు, గొల్గొతా కొండ మీద మన రక్షకుడైన యేసుప్రభు వారు బలిగా అర్పించబడ్డాడు. సో వారి ఇరువురి మరణాలు బలియార్పణకు సూచనగా కనపడుతూ ఉన్నాయి. కనుక ఆత్మ మూలంగా పుట్టి బలియర్పణగా తన ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టినటువంటి వాడు, మరణానికి తన జీవితాన్ని అప్పగించుకున్నటువంటి ఆ ఇస్సాకే ఇప్పుడు రిబ్కాను ఎదుర్కోవడానికి 24వ అధ్యాయంలో వస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయంలో పుట్టాడు, 22వ అధ్యాయంలో చనిపోయాడు, 24వ అధ్యాయంలో ఆయన తిరిగి రాబోతున్నాడు. అట్లాగే మన పరమవరుడైనటువంటి మన ప్రభు కూడా ఆత్మమూలంగా జన్మించాడు, మనందరి కొరకు ప్రాణత్యాగాన్ని చేశాడు, త్వరగా ఆయన తిరిగి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో ఆయన కూడా ఆత్రపడుతున్నాడు, నా వధువుని నేను ఎప్పుడు చూడాలి, నా వధువుని నేను ఎప్పుడు చూడాలి, ఎదుర్కొంటాను అని ఆత్రపడతా ఉన్నాడు. మనం ఆత్రపడుతున్నామా? మన ప్రయాణము
ఆ దిశగా వెళ్తా ఉందా? ఆ పరమవరుడైన ప్రభుని కలుసుకోవాలన్న దృక్పథంతో వెళ్తా ఉన్నామా? ఎప్పుడైతే తాను చూచిందో వంటల మీద నుండి దిగింది, ఇప్పుడు అడుగుతూ ఉంది, చూడండి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు నా యజమానుడని చెప్పాను గనక ఆమె ముసుగు వేసుకొనిను. ముసుగు వేసుకోవడం అంటే అర్థమేంటి? షీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ హర్ హెడ్, తనను తనకు శిరస్సుగా అంగీకరించింది. ఎస్, ఆయన నా జీవితానికి యజమానుడిగా ఉండేదానికి అర్హుడని ఒప్పుకుంది. కనుక ఈ గుణలక్షణాలు మన జీవితంలో మనం కలిగిన వారంగా ఉండాలి. రిప్కావలే ఆ దీనమైనటువంటి స్వభావం, తగ్గించుకునేటువంటి ఆ స్వభావం, ఎంత గర్వించడానికి వచ్చే కారణాలున్నా కూడా మనల్ని మనం దీనులుగా చేసుకునే స్వభావం. రెండవది, మన తీర్మానాలు విశ్వాసంతో కూడినవి ఉండాలి. జీవితంలో ఎన్నో తీర్మానాలు చేయాల్సి వస్తుంది. మనం వెళ్తావా, చేస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా అని ప్రభు అడుగుతున్నప్పుడు స్పాంటేనియస్గా ఆయనకు రెస్పాండ్ కాగలిగిన వాళ్ళంగా ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే తన గురించిన అనుభవ జ్ఞానం ఉంటే, తను ఎవరో తెలిస్తే, ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పదో తెలిస్తే, తన మహాత్మ్యం ఎంత గొప్పదో తెలిస్తే, తన స్థానం ఎంత గొప్పదో తెలిస్తే, మనం ఆయన కొరకు ఎటువంటి తీర్మానాలు చేయటానికైనా వెనుకాడం. మూడవదిగా, దేవుని ఆత్మ చేత, ఈ పరమ ఎలియాజర్ చేత మనం నడిపించబడేటువంటి అనుభవం లేకుంటాం. అట్లా ఒకవేళ నువ్వు నడిపించబడితే నిశ్చయంగా ఒక దినాన ఆ పరమ ప్రభువును మనం కలుసుకోవటం అనేది నిశ్చయంగా జరుగుతుంది. ఆయన చేత అంగీకరించబడడం కూడా నిశ్చయంగా జరుగుతుంది. ఎప్పుడైతే తాను ఒంటి దిగి ముసుగు వేసుకుందో ఇసాకు చేసిన పనేంటి, ఆమెను తన ఇంటిలోనికి ఆమెను తోడుకుని పోయాడు. ఆమెను పరిగ్రహింపగా ఆమె తనకు భార్య అయింది. కొద్ది నాన్న మన ప్రభు కూడా మనల్ని పరిగ్రహిస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు. ఆయన భార్యగా ఆయనతో యుగ యుగాలు ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక రిబ్కా జీవితంలో కనబడే ఈ సుగుణాలు మన జీవితాల్లో సంతరించుకోవటానికి అప్లై చేసుకుందాం, అన్వయించుకుందాం. ఆ రీతిగా జీవించడానికి మన జీవితాలు ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుంటాం.